ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, ఈనాటి ధ్యానాంశంగా లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనంలో చదువుదాం. ప్రభువ, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగను. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు వారి మా దేవ, మా గుప్తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీ యొక్క కృపలో మాకు సరైన జ్ఞానంతో నింపి మీ యొక్క పరిశుద్ధాత్మశక్తితో మమ్మల్ని నింపాలని, ఈ యొక్క వాక్యం ద్వారా మేము ఏం నేర్చుకోవాలో అది నేర్పించాలని, తద్వారా మీరు మహిమ పొందాలని, మీకు మహిమకరంగా మేమును జీవించటకు సహాయం దయచేయమని ప్రభువును మీ ప్రియకుమారుడు నేను యేసుక్రీస్తు పేట బ్రతిమాడు వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, మీ అందరికీ కూడా నగరడైన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగును గాక. ఈనాటి ధ్యానాంశముగా మనము లూకాసు వార్త 11వ అధ్యాయంలో మరి తన శిష్యులు ఒక మాట ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుతున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అంతకుముందు మరి శిష్యులుగా బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఎంతోమంది శిష్యులు ఉన్నట్లుగా మనం చూస్తాం. వారి శిష్యులకు అన్నీ కూడా యోహాను అన్నీ నేర్పిస్తున్నట్లుగా కూడా మనం చూస్తాం. యోహాను మరి ఆయన శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలి అని నేర్పించినట్లుగా కూడా ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. కాబట్టి మరి శిష్యులు అడుగుతూ ఉన్నారు, మరి ప్రార్థన అనేది ఎలా చేయాలి అని అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతిరోజు వీళ్ళు గమనిస్తూనే ఉన్నారు. సాయంకాలం అయ్యేసరికి ఆయన ఒలివల కొండకు వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయడం, ఆ తర్వాత ఉదయాన్నే వచ్చి పరిచర్యలో పాల్గొనడం, ఆ శక్తిని పొందుకొని ఆయన ఎన్నో రకాలుగా మరి పరిచర్యలు చేస్తున్నట్లు మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. కాబట్టి ఈయన రోజు సాయంకాలం అయ్యేసరికి ఒలివల కొండకు వెళ్తాడు, అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు కాబట్టి ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు అన్నది శిష్యులకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నారు. ఆయన మరి యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించాడయ్యా, అలాగే మాకు కూడా ప్రార్థన ఏ విధంగా చేయాలి అని తన శిష్యుల్ని అడిగినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. దానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి సమాధానం ఇస్తూ ఆయన ప్రార్థన ఎలా చేయాలో ఆయన చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తాం. మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని మొట్టమొదటిగా చేయాలని ఆయన చెప్పాడు. మరి ఇక్కడ తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని అంటే ఇక్కడ ఎవరిని గౌరవిస్తున్నాడు, మొట్టమొదటిగా తండ్రిని గౌరవిస్తున్నాడు. ఎందుకని తండ్రి సమస్తాన్ని, లోకాన్ని, తనని, తర్వాత ఈ శిష్యులను అయితేనేమి సమస్తం ఆకాశము భూమి సమస్తాన్ని కూడా సృజించిన దేవుడు కాబట్టి మొట్టమొదటిగా తండ్రిని మహిమపరచడం. కాబట్టి అందుకోసమే ఇక్కడ తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ప్రార్థించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని అక్కడ శిష్యులకు చెప్తున్నాడు. అది నీవు నేను కూడా జాగ్రత్తగా ఈ యొక్క వాక్యాన్ని అబ్జర్వ్ చేసి విని గ్రహించి ఇదే విధంగా మనం కూడా దేవుణ్ణి ప్రార్థించాలి. ఎందుకంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించారు. ఇప్పుడు మనం కూడా ఆయన శిష్యులుగానే ఉన్నాం కాబట్టి మరి ఈ యొక్క ప్రార్థనని నేర్చుకోవాలి. చాలామంది క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారికి ఇప్పటికీ ప్రార్థన అనేది ఎలా చేయాలో చాలామందికి తెలియడం లేదు. అంతేకాదు నా స్వార్థకు వెళ్ళినప్పుడు కూడా మరి కొంతమంది అన్యులు అప్పుడే దేవుళ్ళకు వచ్చిన వారు అమ్మ మీరు ప్రార్థన చేసుకోండి అని మన క్రైస్తవులు చెప్తూ ఉంటారు. వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే ఎలా చేయాలండి అని అడుగుతారు. ఎలా చేయాలంటే నీకేం కావాలో అదే అడుగమ్మా, నీకు ఏం చేయాలో అదే చెప్పమ్మా, మరి దేవుడు వింటాడమ్మా అని చెప్తాం. నిజమే వింటాడు, కానీ ఒక పద్ధతి అంటూ ఉంటారు కదా, ఆ పద్ధతిని దేవుడు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. రకరకాల ప్రార్థనలు ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్దగా అరుస్తూ చేస్తారు, కొంతమంది సణుగుతూ చేస్తారు, కొంతమంది ఆత్మలో చేస్తారు. ఇలాగ ఎవరికి నచ్చినట్లుగా బహిరంగంగా కొంతమంది అందరూ చూసేలాగా మరి ఎలా చేయాలో
మరి రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ యొక్క ప్రార్థనలన్నిటికీ సమాధానం ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు. దీన్ని మనము పాటించాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా దేవుణ్ణి మహిమపరచాలి. తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక అని మొట్టమొదటి చెప్తా ఉన్నాడు. నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని అడుగుతా ఉన్నాడు. అంతేకాదు, నీ రాజ్యం వచ్చినగాక అంటే దేవుని రాజ్యం ఎంత మంచి గొప్ప రాజ్యము, అది సమాధానంతో కూడినటువంటి రాజ్యము. అది ఎటువంటిది అంటే అక్కడ అన్యాయం లేదు, మోసం లేదు, హత్యలు లేవు, అలాగే లంచాలు లేవు. మరి రకరకాలైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి బహుభయంకరమైనటువంటి పాపపు ఏచ్ఛలతో కూడినటువంటి రాజ్యము ఇక్కడ పరిపాలించబడుతూ ఉంది. కానీ అందుకే దాన్ని వద్దు, దేవుని రాజ్యం కావాలి, వచ్చునుగాక అంటే రావాలి అని మనం అడగమని చెప్తా ఉన్నాడు. అంటే దేవుని రాజ్యము ఎంతో గొప్పది. కాబట్టి మనం మిగతా రోజుల్లో మనం దాన్ని ధ్యానిద్దాం. ఆయన రాజ్యంలోనట సింహము తన గొర్రెపిల్లతో ఆడుకుంటుంది, ఎలుగుబంటు తన గొర్రెపిల్లతో ఆడుకుంటుంది. అంతేకాదు, పిల్లలు పాములను ఎత్తిపట్టుకుంటారు. ఇవన్నీ కూడా అంటే క్రూరత్వం అనేది ఈవెన్ జంతువుల్లో కూడా ఉండదు అని చెప్పేసి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే, మరి క్రూర మృగం లాంటి మనసు కలిగినటువంటి మనుషులు అక్కడ ఉండరు. వాళ్ళలో స్వచ్ఛత ఉంటుంది, ప్రేమ, దయ, వాత్సల్యం, కనికరం, దేవునిలో ఎటువంటి అయితే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అందుకోసమే ఏ రాజ్యం కావాలి మనకి, దేవుని రాజ్యం కావాలి, నీ రాజ్యం వచ్చిన కాక అని ఇక్కడ చెప్పమంటున్నాడు. ఈ రోజుల్లో ఎంతోమంది రామరాజ్యం రావాలి అని చెప్పి హైందవులు అంటూ ఉంటారు. రామరాజ్యం అంటే అది కనుక మనం గమనించినట్లయితే బహుభయంకరమైన రాజ్యం. ఆ రాజ్యంలో అతనే అడవుల పాలై ఉన్నాడు, అతనికి తిండి లేదు, ఆ యొక్క ఆకులు అలములు తింటూ అడవుల్లో జీవించేవాడు. అటువంటి రాజ్యం కావాలని ఈరోజు మన వాళ్ళకి తెలియదు, తెలియకుండా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. కాబట్టి అటువంటి రాజ్యం కావాలని ఎంతోమంది అడుగుతూ ఉంటారు. కానీ ఆ రాజ్యం ఎటువంటిదో వారికి తెలియదు. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అది అడుగుతూ ఉంటారు. ఆకలి చావులు భయంకరమైనటువంటి రాజ్యం, నీతి లేదు, న్యాయం ఆయనకే నీతి లేదు, ఆయనకే రాజ్యం లేదు, అటువంటి రాజ్యం కావాలని చాలామంది హైందవులు తెలియక అడుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ తన కుమారుడు ఏం చెప్తా అన్నాడు, నీ రాజ్యం వచ్చిన కాక అని ప్రార్థన చేయమంటున్నాడు. నిజంగా ఆయన రాజ్యం కనుక వస్తే ఈరోజు ఆకలి చావులు ఉండవు, రైతులు ఎన్ని కష్టాలు ఉండవు, ఎక్కడ విత్తితే అక్కడ పంట విపరీతంగా పండుతుంది. మరి ఆనాడు ఆదాము పాపం చేయడం వల్ల నీ యొక్క చెమట రక్త బిందువులుగా మారి సేద్యం చేస్తే కానీ నీకు ఆహారం దొరకదని శపించబడింది ఆ యొక్క భూమి, ఆ యొక్క ఆదాము. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా ఎంతో శ్రమించాలి. కానీ దేవుని రాజ్యము అలా ఉండదు. ఆయన రాజ్యంలో అన్నీ కూడా పుష్కలంగా పండుతాయి. ఎంతగానో అక్కడ ఎందుకని పండుతాయంటే నీతి, న్యాయము, ధర్మము అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అక్కడ ప్రతిదీ కూడా పండుతుంది. అందుకోసం నీ రాజ్యం వచ్చిన కాక అని ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. అంతేకాదు, మూడవదిగా మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము అని అడుగుతున్నాడు. అంతే, మరి నిజంగా ప్రతిరోజు నేను ఉదయకాలం లేవగానే ఈ యొక్క ప్రార్థన తప్పనిసరిగా, ఎందుకంటే మరి ఈ యొక్క ప్రతిరోజు మనకి ఏమి ఆహారం కావాలో అది అనుదినం కూడా మనం అడగవలసి ఉన్న అవసరం ఉంది. ఎందుకంటే మరి దేవుడు మంచి ఈవులతో, మంచి ఆహారంతో, మంచి గోధుమలను ఇచ్చి మనం పోషిస్తానని వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి అటువంటి ప్రార్థన మనం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నీకు ఏ ఆహారం కావాలో మరి అది అనుదినము ఆహారము కొరకు మనం ప్రార్థించాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే శ్రేష్టమైన ఈవులతో మనల్ని దీవించే దేవుడు, శ్రేష్టమైన ఆహారంతో మనం పోషించే దేవుడు. కాబట్టి ప్రతిదినం మనం మనకు కావాల్సిన మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే
మొదటి అంశము తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చును కాక అన్నవి పరలోక సంబంధమైనటువంటి మాటలు. అవి దేవునికి ముందు మహిమకరంగా ఆయనకు స్తుతించి ఆయన మహిమపరిచే విధంగా ఉన్నాయి. రెండవది మన అవసరత. కాబట్టి మూడవదిగా మన అవసరత, మన అనుదిన ఆహారం మనకు దయచేయమని చెప్పి దేవుణ్ణి అడగాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అలాగే మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించున్నాము కనుక మా పాపములను క్షమించము అని చెప్పేసి అడగమన్నాడు. ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా మనము క్షమాపణ కలిగి ఉండాలి. మేమెవరి దగ్గర అయితే మరి డబ్బు తీసుకుంటాము, లేకపోతే ఇంకేదైనా తీసుకుంటాము, లేకపోతే ఇంకేదైనా వారి దగ్గర తీసుకుంటాము, వారు మమ్మల్ని క్షమించినట్లు మేము కూడా వారిని క్షమించలాగిన మరి ప్రార్థించేయమంటున్నాడు. అంటే మన పాపములను క్షమించమన్నాడు. ఏంటి, నువ్వు కనుక ఎవరికైనా డబ్బు ఇచ్చి వాటి ద్వారా నువ్వు వడ్డీలు వేసి మరి వాటిని తీసుకుంటూ ఉంటే అది నీకు పాపం, కాబట్టి ఆ పాపములు క్షమించమని అడుగుతున్నాడు. అక్కడ అదే అన్నాడు, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము కనుక మా పాపమును క్షమించుము అని చెప్పేసి అడగమంటూ ఉన్నాడు. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి పాపాలు ఇచ్చి పుచ్చుకోవడం ద్వారా మనం చేస్తూ ఉంటాం, కాబట్టి తద్వారా మనం ఆ పాపం నుండి మరి క్షమించబడడానికి ఆ యొక్క దాని గురించి క్షమించమని అడగమని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు మరి మమ్మను శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. మరి శోధన అనేది ఏంటంటే రకరకాలైనటువంటి శోధనలు మనకి రోజు కూడా వస్తూ ఉంటాయి. ఎన్నో రకాలైనటువంటి దుష్టుడు శోధనలు తీసుకొస్తూ ఉంటాడు, కుటుంబ సభ్యుల ద్వారా, పిల్లల ద్వారా, భార్య ద్వారా, లేదా భర్త ద్వారా రకరకాలైనటువంటి శోధనలు వస్తుంటాయి. అటువంటి శోధనలోనికి మనము వెళ్లకుండా ఉండేలాగిన ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నువ్వు శోధనను ఎదుర్కొంటూ ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని బిడ్డగా మారుతావో దుష్టుడు నిన్ను ఏదో విధంగా శోధిస్తూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తునే శోధించింది డైరెక్ట్గా లూసిఫరే వచ్చి. కాబట్టి లోకంలో మనం ఉన్నప్పుడు ఆ యొక్క సాతాను మనల్ని శోధిస్తూ ఉంటుంది, రకరకాల ఆశలు కల్పిస్తూ ఉంటుంది. మన దగ్గర డబ్బు ఉండదు, అప్పుడు పిల్లలు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతారు, భార్య అది కావాలి ఇది కావాలని అడుగుతారు, భర్త నేను తాగాలి నాకు డబ్బులు ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు. ఇలాగా విశ్వాసుల జీవితంలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. వాటిని నుంచి తప్పించుకోవాలంటే ఎవరిని అడగమంటున్నాడు, దేవుణ్ణి అడగమంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో అటువంటి శోధన నుంచి మనం తప్పించబడతాం. కాబట్టి ఈ యొక్క ప్రార్థన తన శిష్యులకి నేర్పించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ప్రార్థనను మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా దేవునికి పరలోకానికి సంబంధించినటువంటి రెండు మాటలు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక అనే రెండు మాటలు దేవునికి సంబంధించినవి. దేవుణ్ణి మనం మహిమపరచాలి కాబట్టి ఆ రెండు మాటలు, తర్వాత అన్నీ కూడా మనకు సంబంధించినవి. కాబట్టి ఈ యొక్క మరొకసారి మనం చూసినట్లయితే మాకు కావాల్సిన అనుదినాహారం మాకు దయచేయము, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించి, అంటే మాకు ఇవ్వాల్సిన వారిని మేము క్షమించుచున్నాము కనుక మా పాపములు మా క్షమించాలని చెప్పేసి మరొకటి. అదేవిధంగా మనం శోధనలోకి వెళ్ళకుండా ప్రార్థన చేయమని చెప్పి ఇక్కడ ప్రార్థన చేసి చెప్పినట్లుగా ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రార్థన ద్వారా మనం అన్నీ కూడా పొందుకుంటాం. ఆ యొక్క మాటని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తే ఈ మాటలు తన శిష్యులకు చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం ఇతరులకు, హైందవులకు మనం సువార్తకు వెళ్ళినప్పుడు, లేదా మరి కొంతమంది హైందవులు వచ్చి వారు ఎలా ప్రార్థించాలో వారికి తెలియదు, కాబట్టి వారికి మనం చెప్పాల్సింది ఏంటంటే ఇదే చెప్పాలన్నమాట. కాబట్టి ఈ యొక్క ప్రార్థన అనేది రకరకాలుగా ప్రతి ఒక్కరు విశ్వాసులు, అలాగే
హైందవులు పాస్టర్స్ అందరూ కూడా ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన చేసేటప్పుడు మరి కొన్ని అనుభవాల్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు, ఎందుకని తండ్రితో ఆయన మాట్లాడేవాడు. అదేవిధంగా మనం కూడా ప్రతిరోజు కూడా మన జీవితంలో ఉదయము మధ్యాహ్నము రాత్రి ఇలాగ దావీదైతే ముమ్మారు కూడా ప్రార్థన చేసేవారు, కొంతమంది 5 సార్లు దినమునకు 5 సార్లు ప్రార్థన చేసేవారు కూడా అంటారు. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా నేను ఎప్పుడూ ప్రార్థనలోనే ఉంటానండి, ఎప్పుడూ ప్రార్థన ఉంటానండి అని చెప్తూ ఉంటారు. కానీ ప్రార్థన అనే దానికి వచ్చేసరికి ఎంతో అది శక్తివంతమైనది. అది చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు, కొంతమంది ఉపవాసం లేకుండా చేస్తారు, కొంతమంది ఉదయాన్నే లేస్తారు మామూలుగా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారు, కొంతమంది పడకల మీదే ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది పడుకునే ముందు ప్రార్థన చేస్తారు లేచిన తర్వాత చేస్తారు, కొంతమంది భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తారు, కొంతమంది మరి ఎప్పుడో వారికి ఇష్టం వచ్చిన వేళల్లో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం పేతుని ఒక దగ్గర మనం చూసినట్టయితే మధ్యాహ్నం 12 గంటలకు ప్రార్థన చేస్తూ ఉన్నట్లు కూడా చూస్తాం. అప్పుడే కదా కొన్నేళ్ళని మరి దేవుడు రక్షించినప్పుడు మరి ఆ యొక్క 4 చెంగులు పట్టుకున్న భయంకర ఆ యొక్క జంతువుల్ని శపితమైనటువంటి వాటిని తినమని చెప్పినప్పుడు అది 12 గంటలప్పుడు చేస్తూ ఉంటాడు. 3 గంటలప్పుడు ప్రార్థన కూడా మనం వింటాం. కాబట్టి ఈ ప్రార్థనలన్నీ కూడా మరి బైబిల్ గ్రంథంలో పొందుపరచబడ్డాయి. ప్రభు యేసుక్రీస్తు అయితే మరి ఆ యొక్క కొండ మీద ఒలివల కొండ మీద ప్రతిరోజు రాత్రిపూట ప్రార్థన చేసేవాడు. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆ ప్రార్థన ఏ విధంగా చేయాలి అన్నది మరి ఈ యొక్క మాటల్లో చెప్పినప్పుడు దీన్ని మనము ఆ యొక్క ప్రార్థనను మనం ఎంతగానో గ్రహించి ఏ విధంగా చేయాలనేది మనం నేర్చుకోవాలి. కొంతమంది డబడబడబ ఏదో చేసేస్తూ ఉంటారు, కానీ ప్రార్థన అనేది కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని నేను ఇష్టపడుతున్నాను. అదేంటంటే నీ యొక్క ప్రార్థన అనుదిన ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించాలి. ఈ ప్రార్థన ప్రకారమే మనం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. మొట్టమొదటి ప్రార్థనలో నీకు ఏముండాలంటే స్తుతి ఆరాధన ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఘనపరచాలి. పరిశుద్ధుడు అయిన మా దేవ మా గొప్ప తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు అని మొదలుపెట్టి అదేవిధంగా ఆయనకున్న నామాలన్నీ కూడా మనము ఉచ్చరించాలి. అన్ని నామములు అన్ని కాదు, కానీ మరి కొన్ని నామముల ద్వారా ఆయన్ని మహిమపరచాలి. అంతేకాదు నజరేయుడైన యేసుక్రీస్తు నామము అని చెప్పేసి మనము ప్రకటించాలి. అంతేకాదు ఇక్కడ మనం గమనించినట్లయితే మరి కొన్ని కొంతమంది ప్రార్థనలు రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన ఎందుకు చేస్తుంటారో వారికే తెలియదు. మరి మనము ఇతరుల కోసం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత కూడా ఉంది. అదే దాన్నే విజ్ఞాపన ప్రార్థన అని అంటాం. కాబట్టి ఆ విజ్ఞాపన ప్రార్థనలో నీ యొక్క సహోదరులు, నీ యొక్క బంధువులు, నీ యొక్క స్నేహితులు లేదా ఇతర నీ చుట్టూ ఉన్నటువంటి నీ పొరుగు వారు ఎంతమంది అయితే హైందవులు ఉన్నారో, రక్షణ లేని వారు ఉన్నారో, వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు వారిని కూడా క్షమించి వారికి కూడా రక్షణ ఇచ్చి వారు కూడా మారు మనసు పొంది బాప్తిసం పొంది దేవుని యందు వైభక్తులు కలిగి జీవించలాగున వారి కొరకు మనం ప్రార్థించాలి. నీ ప్రార్థన ఇతరులకు ఎంతో ఉపయోగకరం, వారి యొక్క రక్షణకు ఉపయోగం, అది వారి జీవితాల్లో ఎన్నో మేలులను చేస్తుంది. కాబట్టి వారి కొరకు మనము ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉందన్నమాట. అంతేకాదు నీ యొక్క అవసరతలు కూడా నువ్వు ఇక్కడ చెప్పాడు కదా అనుదినాహారం మాకు దయచేయమని, అదేవిధంగా మన అవసరాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తప్పగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీ అవసరత ఏదైనా కావచ్చు, నీ పిల్లల ఫీజు కావచ్చు, నీ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, నీ రోగం కావచ్చు, లేదంటే నీకు ఏ సమస్య ఉన్నా సరే ప్రతి ఒక్క విషయం కూడా దేవుని దగ్గర అడగాలి. కొన్ని విషయాలు ఆయన దగ్గర తప్పనిసరిగా ఏకాంతంగానే మనం అడగాలి. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, ఏమండి నాకు ఇంట్లో అవదండి, మా ఆయనకు మారు మనసు లేదు, నాకు పిల్లలకు బాగా మారు మనసు లేదు, వారు టీవీలు పెట్టుకుంటారు లేకపోతే వారు మా మాట వినరు, అటువంటిప్పుడు మేము ఎలా ప్రార్థన చేయాలి అన్నప్పుడు నువ్వు ఆత్మలో ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు ప్రక్క రూమ్లోకి వెళ్ళి లేదా నీ బాత్రూంలో నుంచి నువ్వు ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. అలాగనే బహిరంగంగా
పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ప్రార్థన చేయక్కల, నీ హృదయం అంతరంగాల్లో నుంచి నీ ఆత్మలో నుంచి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఆలకించే దేవుడుగా ఉన్నాడు. కొన్నిసార్లు కొన్ని ప్రార్థనలు నువ్వు నోటితో బయటకు బహిరంగంగా ఉచ్చరించకూడదు. ఎందుకంటే కొన్ని విషయాలు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన దేవునితో పాటు ఇంకొకడు ఉన్నాడు, వాడు కూడా వింటాడు. ఆడెవడంటే దుష్టుడు. నువ్వు ఏదైతే దేవునికి మొరపెడుతున్నావో అదంతా కూడా వాడు వింటూ ఉంటాడు. వాడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఏంటంటే వీడు ఏమడుగుతున్నాడు దేవుణ్ణి? ఇతరుల రక్షణ కొరకు అడుగుతున్నాడా, లేకపోతే వీడి అవసరతలు అడుగుతున్నాడా, లేకపోతే ఏమడుగుతున్నాడు అని చెప్పి ప్రతీది కూడా గమనిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. దాన్ని ఏ విధంగా అయినా సరే బ్రేక్ చేయాలని చెప్పి వాడు తలస్తూ ఉంటాడు. కాబట్టి ప్రార్థన చాలా జాగ్రత్తగా నువ్వు ప్రార్థించాలి. కొన్ని ప్రార్థనలు నువ్వు మరి ఎవరైనా నీకు శత్రువులు ఉన్నప్పుడు వారి శత్రువులతోటి లేకపోతే ఆ శత్రువుల స్నేహితులతోటి నువ్వు నీ యొక్క ప్రణాళికను చెప్పవు కదా. చెప్తే ఏం చేస్తాడు, ఇదిగో పలానా ప్రణాళికతో వీడు ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్లకుండా చేద్దాం, వాడికి సహాయం చేయకుండా చేద్దాం అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రణాళికని ధ్వంసం చేస్తాడు. అదేవిధంగా నీ నా జీవితంలో నీవు నేను చేసే ప్రార్థనలు కూడా మరి ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్లకుండా ఉండేదానికి వాడు ఏం చేస్తాడంటే ఆ యొక్క ప్రణాళికల్ని భగ్నం చేస్తూ ఉంటాడు. ఏదైతే నువ్వు నోట్ల నుంచి ఉచ్చరిస్తావో ఆ మాట నోట్ల నుంచి బయటకు రాగానే దాన్ని వాడు గమనిస్తాడు. ఇదిగో పలానా ఇది అడుగుతున్నాడు అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటాడు. అంతేకాదు ఏదో విధంగా ఆ యొక్క దాన్ని వాడు పిల్లల ద్వారానో భార్య ద్వారానో భర్త ద్వారానో ఆ ఇంట్లో డిస్టర్బెన్స్ని తీసుకొచ్చేసి ఆ యొక్క నెమ్మదిని లేకుండా ప్రార్థన చేయనీయకుండా చేస్తాడు. కాబట్టి ఆత్మలో కొన్ని విషయాలు ప్రార్థన చేయాలి. నువ్వు మౌనంగానే కళ్ళు మూసుకొని దేవునితో అనుసంధానంగా ఉండి ప్రార్థన చేయాల్సినటువంటి కొన్ని మాటలు కొన్ని ఉంటాయి. నువ్వు కొన్ని బహిరంగంగా చేయాలి, కొన్ని ఆత్మలో చేసుకోవాలి. ఆ ఆత్మలో చేసుకోవాల్సిన అవి దుష్టునికి తెలియకూడదు. ఎందుకంటే అవి నీకు దేవునికి సంబంధించినవి. నీ కుటుంబంలో నీవేమడుగుతున్నావో దేవునికే తెలియాలి, అంతేగాని దుష్టుడికి తెలియకూడదు. అట్టి విధంగా కొన్ని ఆత్మలో చేసుకోవాలి, కొన్ని బహిరంగంగా చేయకూడదు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన దుష్టుడు నీ నోట్ల నుంచి మాటలు వస్తూ ఉన్నప్పుడు వాడు విని వాటిని వాడికి ఆ యొక్క శక్తి ఉంది, వింటాడు, మన భాషలు అర్థమవుతాయి, అన్నీ తెలుసు. కానీ ఆత్మలో కనుక ప్రార్థన చేస్తే వాడికి అర్థం కాదు. అందుకోసమే భాషల్లో కూడా దేవుని భాషలు కొన్ని ఉంటాయి. అవి కొంతమందికి దేవుడు వరంగా వస్తాడు. అవి మన సొంత అవసరతల కోసం ఆ భాషలు రావు, దేవుని యొక్క అవసరతల కోసం. దేవుడు ఏదైతే సంఘానికి కొంతమందికి చేయాల్సినటువంటి అవసరతలు ఏదైతే దేవుని కోసం ప్రజల కోసం అయితే విజ్ఞాపనం చేస్తుంటారో వారికి ఆ భాషలను ఇస్తాడు. అది లేనంత మాత్రం నన్ను దేవుని బిడ్డవు కాదు అని అనడానికి లేదు, అలాగే నీలో పరిశుద్ధత లేదు అని కాదు. కొంతమందికి దేవుడు ఇస్తాడు, కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మోషేను ఏర్పరచుకున్నాడు, దావీదుని ఏర్పరచుకున్నాడు, దానియేలును ఏర్పరచుకున్నాడు. ఇలా కొంతమందిని ఏర్పరచుకున్నట్లుగానే కొన్ని భాషలు మాట్లాడే వరం కొంతమందికి దేవుడు ఇస్తాడు. ఆ భాష వల్ల దేవుడు ఆ యొక్క దేవుని భాష అనమాట అది, ఆ యొక్క భాషలో దేవుడితో అనుసంధానం అయి ఉంటారు. కాబట్టి దేవుడు ఆ భాష ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు వాళ్ళ ద్వారా మరి ఆ యొక్క సంఘానికి, ఆ యొక్క పాస్టర్స్కి, లేకపోతే వారందరికి కూడా తెలియజేస్తాడు. కాబట్టి ఇది లేని భాషలు మాట్లాడకపోతే వారు దేవుని బిడ్డలు కారు అనేవారు చాలామంది బోధిస్తూ ఉంటారు. అది ఉంటుందే, కొంతమందికి ఆ యొక్క భాషలు మాట్లాడే వరాన్ని దేవుడిస్తాడు. కాబట్టి ఆ వరం లేదు అంటే నువ్వు దేవుల్లో లేవు అని అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క ప్రార్థన అనేది రకరకాలుగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనం గమనించాల్సింది మన ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండాలి మొట్టమొదటిగా. తర్వాత రెండవది మరి ఎవరైతే మన కొరకు మన చుట్టుపక్కల ఉన్నారో వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. మన దేశం కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. మరి ఈ విధంగా ఎవరైతే మనకి ఇతరులు ఎవరైతే ఉన్నారో, మన శత్రువులు అయితే ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేయాలి.
మూడవదిగా మన యొక్క అవసరతలు ప్రార్థన చేయాలి. ఈ అవసరతలు చాలా జాగ్రత్తగా మనం ఆత్మలో ప్రార్థన చేయాలి, అంతేగాని బహిరంగంగా ఎప్పుడు కూడా చేయకూడదు. ఎందుకంటే అవి చేస్తే వాటిల్ని కొన్నిసార్లు చేయొచ్చు, కొన్నిసార్లు చేయకూడదు. కానీ దేవునికి మనం అవి తెలియజేయాలి. వాటిని విని దుష్టుడు పాడు చేయడానికి, నీ కుటుంబం శాంతి సమాధానం లేకుండా చేయడానికి వాడు ప్రణాళికలు రూపొందిస్తాడు. కాబట్టి వాటిని మనం చేయకూడదు అన్నమాట. కాబట్టి ఇటు రీతిగా మనం ప్రార్థన ఏ విధంగా చేయాలనేది మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ విధమైన ప్రార్థనతో మనం జీవించాలి. అంతేకాదు ఉపవాస ప్రార్థన, ఉపవాస ప్రార్థన మరి రకరకాలుగా మరి బోధకులు చెప్తూ ఉంటారు. అసలు నువ్వు ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తూ ఉన్నావు అన్నది ముందుగా నువ్వు గ్రహించుకోవాలి. ఉపవాస ప్రార్థన మంచిదే. కొంతమంది ఏంటంటే వారి యొక్క దేహాన్ని తగ్గించుకోవడానికి, వారి యొక్క ఫ్యాట్నెస్ తగ్గించుకోవడానికి ఈ యొక్క ఉపవాస ప్రార్థన అనేది వారి జీవితంలో పెట్టుకొని ఉపవాసం ఉంటూ ఉంటారు. కొంతమంది, అందరూ కాదులేండి, అటు విధంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు. కాబట్టి ఆ యొక్క ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమైనది కాదు. దేవుడు కూడా చెప్తాడు, కొన్ని మనం తర్వాత రెఫర్ చేస్తాం వాటిల్ని. ఆయనకి ఇష్టమైనది ఉపవాస ప్రార్థన కాదు అని కూడా చూస్తాడు. విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలులని ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి నీ ఉపవాసం అనేది ఎలా ఉండాలి అనేది ఎంతోమంది దైవజనులు చెప్తూ ఉన్నారు. నిజమే. కొంతమంది ఏం చెప్తూ అంటారంటే, అమ్మా నువ్వు ఉపవాసం ఉండు, ఉదయాన్నే లేచి మరి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఉపవాసం ఉండని కొంతమంది చెప్తారు. కొంతమంది అయితే ఉపవాసం అనేది నువ్వు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా మరి నీళ్ళు కూడా తాగకుండా భూమి వేయకుండా నువ్వు ఉపవాసం ఉండాలి, ఉదయం నుంచి సాయంకాలం వరకు, లేదా సాయంత్రం అయితే సాయంత్రం నుంచి తెల్లారి వరకు ఉపవాసం ఉండాలి అని చెప్తారు. ఉపవాసం అనేది ఎందుకు ఉండాలనుకుంటున్నావు? నీ జీవితంలో కొన్ని అవసరతలు నువ్వు తీర్చుకోవాలని, నీవు దేవునికి విజ్ఞాపన చేయాలని, నీ శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఉపవాసం చేస్తున్నావు. కాబట్టి నువ్వు ఎంతగా ఉపవాసం ఉండాలి అని అంటే, నిన్ను నువ్వు నలగొట్టుకునేదాకా ఉపవాసం ఉండాలి. కాబట్టి ఈ నీ ఉపవాసం ఏదో ఇడ్లీలు తినేసో, లేకపోతే కొంతమంది ఏమంటారంటే భోజనం చేయకూడదు కానీ ఇడ్లీలు తినొచ్చు అని చెప్పి ఇడ్లీలు తినేసి ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా మరి ఫ్రూట్స్ తినేసి లేకపోతే జ్యూసులు తాగేసి ఉపవాసం. నీ ఇటువంటి ఉపవాసాలు దేవుడు ఇష్టపడట్లా. నువ్వు డ్రింక్ తాగుతున్నావా, లేకపోతే ఇడ్లీ తింటున్నావా, లేకపోతే ఏమి తినకుండా ఉపవాసం చేస్తున్నావా అన్నది దేవునికి అవసరం లేదు. ఇవన్నీ కూడా మరి దేవుడు చెప్పాడు, ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైన ప్రార్థన అని. కాబట్టి నువ్వు చేయగలిగితే చేయి, లేకపోతే దేవుడు నేను ఉపవాసం ఉండి నా కోసం నువ్వు నీ యొక్క కడుపును కాల్చుకోమని చెప్పట్లా. ఉపవాసం ఉంటే దేవుని మీద నువ్వు ఆసక్తితో దేవుని మీద దృష్టి పెట్టి ఉపవాసం ఉండి నిద్ర రాకుండా ఉపవాసం ఉన్నప్పుడు నిద్ర వస్తుందా? రాదు కదా. కాబట్టి ఆ విధంగా ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి నీ యొక్క అవసరత ఏదైనా, లేదా నీ కోసం నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఇడ్లీ తిను ప్రార్థన చేస్తానంటే నువ్వు చేయొద్దు. జ్యూసులు తాగో లేకపోతే అరటిపండ్లు తినో ప్రార్థన చేస్తానంటే చేయొద్దు. వీటి వల్ల అది వేషధారణ ప్రార్థన అవుతుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన చేసే కన్నా ఇది ఒక భయంకరమైనది. దీనివల్ల నీకు రావాల్సిన రాకపోగా దేవుడు నిన్ను అసహ్యించుకుంటాడు. ఎందుకు అటువంటి అసహ్యమైన కొలు చేయడం అవసరం లేదు. కాబట్టి నువ్వు ఉపవాసం ఉండాలనుకుంటే నీకు ఉండగలిగినంతసేపు ఏమి తినకుండా ప్రార్థన చేయి. నువ్వు ఉపవాసం ఉన్నావంటే ప్రార్థన చేయాలి. అంతేగాని ఉపవాసం ఉండేసి నీ పనులు నువ్వు చేసుకుంటా, నీ యొక్క ఉద్యోగం నువ్వు చేసుకుంటూ, నీ వ్యాపారాలు నువ్వు చేసుకుంటూ వల్ల దానివల్ల ఉపయోగం లేదు. ఉపవాసం ఉన్నావంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో ఉండాలి, లేదా ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ నీ అవసరతలన్నీ దేవుని యొక్క సన్నిధిలో క్రమరిస్తూ ప్రార్థన చేసి అది ఉపవాసం. అంతేగాని ఉపవాసం ఉండేసి వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడం ఉపయోగం లేదు. అంతేకాదు ఉపవాసం అని చెప్పేసి 4 ఇడ్లీలు తినేసి ఆ తర్వాత ఉపవాసం ఉంటాను, లేకపోతే గట్టిగా భోంచేసి ఆ తర్వాత ఉపవాసం ఉంటాను, లేకపోతే మధ్యలో జ్యూసులు తాగుతుంటాను మజ్జిగ తాగుతాను, ఉపవాసం ఉన్నానండి అని చెప్పి మొహం ఇంత పొడవు సాయ తీసుకొని దేనైనా పెట్టుకొని ఏంటమ్మా అలా ఉపవాసం అండి అని కొంతమంది చెప్తాను. అలా చెప్పడం వల్ల అది ఆ యొక్క ఉపవాసము వెంటనే
అది తెగిపోతుంది, దేవునికి అది విరుద్ధమైనటువంటిది. కాబట్టి ఆ యొక్క ఉపవాసం ఉండాలని కూడా ఎవరికి చెప్పకూడదు, చెప్పకుండా ఉపవాసం ఉండాలి. కాబట్టి అట్టి విధంగా మనం ఉపవాస ప్రార్థన చేయాలి. కాబట్టి దేవునికి మహిమకరంగా ఉండాలి. నువ్వు గంట సేపు ఉంటావా, లేకపోతే 2 గంటలు ఉంటావా, 5 గంటలు ఉంటావా, లేకపోతే రోజంతా ఉంటావా అనేది నీ శక్తి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని దేవుడు కఠినుడు కాదు. నిన్ను ఆకలితో మార్చేసి అప్పుడు ఇద్దామని ఆయన అనుకోడు. కాకపోతే కొంతమంది ఏంటంటే దేవుని అందు అనుసంధానం, అంటే దేవుని మీదే ధ్యాని, దేవునితోటే ఉండాలి అని, హృదయాన్ని ఆయనతో అనుసంధించాలి అని ఎటువంటి మనసు అటు ఇటు వెళ్లకుండా ఉండేదానికి తన శరీరాన్ని మరి ఆ యొక్క ఆకలిని తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేయాలని వారి ఆశ. కాబట్టి అటు విధంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే చేయలేదంటే మామూలుగా ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. కాబట్టి నువ్వు హృదయాంతరంగా ఉంచి పరిశుద్ధంగా దేవుని మహిమపరుస్తూ ఇప్పుడు మనం చదువుకున్న విధంగా 2 మాటలు మాత్రమే దేవునికి సంబంధించిన తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక అని 2 మాటలు దేవునికి సంబంధించినవి. మిగతా అంతా కూడా మనకు సంబంధించినవి. కాబట్టి ఈ యొక్క ప్రార్థన అక్కడ తన శిష్యులకు నేర్పించాడు. ఇప్పుడైతే మనం ఏ విధంగా చేయాలి అని అంటే, ముందు పరిశుద్ధుడైన మా దేవ, మా గొప్ప తండ్రి, మా పరలోక తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామని చెప్పి దేవుణ్ణి రకరకాలుగా నువ్వు ప్రార్థన చేయొచ్చు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ అని చెప్పేసి ప్రార్థన చేయొచ్చు. మనకి తెలిసిన ప్రార్థన అంతా కూడా ముందు దేవుని స్తుతించే విధంగా ఉండాలి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు. మా కొరకే రక్తం కాల్చే శిలువలో చనిపోయిన దేవా, మీకే స్తోత్రాలు. ఈ విధంగా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తాడు తండ్రిని, కుమారుణ్ణి కూడా మనం ఘనపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత ఆఖరిలో మనము ఎవరి నామం మనం ప్రార్థన చేయాలి, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని ఆ యొక్క కుమారుని యొక్క మాటతో తండ్రికి ఆపాదించాలి. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాము తండ్రి అని చెప్పేసి చెప్పాలి. ఎవరు మనకి మధ్యవర్తిగా ఉన్నాడు తండ్రికి? మనకి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి కుమారుని ద్వారా మనం తండ్రికి ఆపాదించాలి, ఆయనకి అనుమతించాలి. కాబట్టి మనం ఆఖరిన చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ఎక్కడ ఆపాలో తెలియదు, తెలియక ప్రార్థన చేసి ఆమెను అనేస్తారు. ఆమెను అది ఎవరికి ఇస్తున్నట్టు అది అర్థం కాదు. కాబట్టి ఎవరు ప్రార్థన చేసినా నువ్వు చిన్న ప్రార్థన చేయి, క్లుప్త ప్రార్థన చేయి, అంతరంగంలో మనసులో ప్రార్థన చేయి, ఏ ప్రార్థన చేసినా ఎప్పుడైనా సరే నువ్వు ఆఖరిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి అంటే ఆయన నామంలో ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాము తండ్రి అని తండ్రికి మనం విన్నవించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇట్టి విధంగా మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా వింటాడు. ఏదో ఆనవాయితీగా లేకపోతే రకరకాలుగా నేను ప్రార్థన చేస్తామండి అని కుటుంబ ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో నా పిల్లల్ని దీవించండి, అది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్పి చేస్తూ ఉంటారు. కొన్ని ప్రార్థనలు దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన కావు. నువ్వు చేసే ప్రార్థన ఎటువంటిదంటే, ఇప్పుడు నువ్వు ఒక అధికారి దగ్గరికి వెళ్తావు, వెళ్ళేసి ఏదో నీ నోట్లో నువ్వు కొనుక్కుంటా, లేకపోతే ఏదేదో మాట్లాడుతూ ఉంటే అధికారి వింటాడా? ఆ అధికారి నీకు ఏం చేయగలడో, నీకు ఒక భూమి ఇవ్వగలడో అధికారి దగ్గరికి వెళ్ళామనుకో, అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు భూమి కావాలా, నా యొక్క సర్వే నెంబర్ అది ఇది అని చెప్పేసి చెప్తా అంటే వింటాడు. అది కాకుండా ఇంకేదేదేదో చెప్తావాలి అనుకో, వింటాడా? వినడు. ఏదేదో మాట్లాడుతున్నాడు, ఏదో పిచ్చోళ్ళే అనుకొని ఆయన పాటికి ఆయన పనిలో ఉంటాడు. అలాగా దేవునికి కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ముందు ఆయన మహిమపరిచి, మీరు ఒక అధికారి దగ్గర మనం వెళ్ళి ఏ విధంగా అధికారిని ప్రశంసిస్తూ, అయ్యా మీకు ఫలానా భూములు వాళ్ళకి ఇచ్చారట, వీళ్ళకి ఇచ్చారట, మీకు అదయ్యా ఇదయ్యా అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం కదా, అదేవిధంగా చెప్పినప్పుడు ఆ అధికారి నువ్వు చెప్పే మాటలు విని నీకేం కావాలో అది చేయడానికి
మరి ప్రయత్నిస్తాడు. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు కూడా నీ యొక్క ప్రార్థన ఆలకించాలంటే నిజంగా నీకు అవసరమో లేదో కూడా గమనిస్తుంటాడు. మరి నువ్వు చేసే ప్రార్థన నీకు ఏది అవసరమో అదే అడగాలి. ఆ యొక్క ప్రార్థనలో నిజం ఉండాలి. ఆ ప్రార్థనలో సత్యం ఉండాలి. ఏదో క్యాజువల్గా చెప్పారు కదా ప్రార్థన ఎలా చేయాలని చెప్పేసి ఏదో ప్రార్థన చేస్తే కుదరదు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి నీ అవసరత ఏదో ఉందో నీ అంతరంగాల్లో నుంచి క్రమరిస్తే ఆ ప్రార్థనని దేవుడు వింటాడు. కాబట్టి సహోదరి సోదరులారా, ఈనాడు మనం ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాము. అది నువ్వు ఉదయకాలం లేచి చేస్తావా, సాయంకాలం చేస్తావా, మధ్యాహ్నం చేస్తావా, నువ్వు ఎన్నిసార్లు దేవుళ్ళు ప్రార్థన చేసుకుంటే అంత మంచిది. నీవు మరి నడుస్తూ ప్రార్థన చేయొచ్చు, పరిగెడుతూ ప్రార్థన చేయొచ్చు, బండి మీద వెళుతూ ప్రార్థన చేయొచ్చు, కారులో ప్రయాణం చేస్తూ ప్రార్థన చేయొచ్చు. ఎలా చేసినా దేవుడు వింటాడు. కాకపోతే దాని ముందు స్తుతి ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఆయన్ని మహిమపరచాలి. చేసిన తర్వాత మరి నాకు నేనైతే కొన్నిసార్లు బండి మీద వెళ్తూ 1 అవర్ నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. నా ఉద్యోగరీత్యా ప్రయాణం చేస్తూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ గర్భపరుస్తూ ప్రార్థన చేస్తూ వెళ్తూ ఉంటాను. తద్వారా నాకు ఎంతో శాంతి సమాధానాలు దొరుకుతాయి. అంతేకాదు నేను వెళ్ళినప్పుడు నా పనిలో నాకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వెళ్తాను. అంతేకాదు నా యొక్క డ్యూటీలో ఎటువంటి శోధన లేకుండా ఉంటాను. అంతేకాదు రకరకాల సమస్యల నుంచి విడుదల పొందుతూ ఉంటాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి నీ ప్రార్థన నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు చేయొచ్చు, స్నానం చేస్తూ చేయొచ్చు, ఇంకా నువ్వు వంట చేస్తూ చేయొచ్చు స్త్రీలైతే, లేదా నువ్వు బట్టలు తుక్కుంటూ ప్రార్థన చేయొచ్చు, దేవుని పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేయొచ్చు. ఈ విధంగా అయినా సరే స్కూల్ యవనస్తులు అయితే మీరు స్కూల్కి వెళ్తూ కాలేజీకి వెళ్తూ ప్రార్థన చేయొచ్చు. క్లాస్ రూమ్లో మీ లెక్చరర్ వచ్చే లోపల ప్రార్థన చేసుకోవచ్చు. హృదయంలోనే కాళ్ళు వేసి మోకాళ్ళు వేసి చేతులు జోడించే చేయాల్సినటువంటి అవసరం లేదు. చేయాల్సిన దగ్గర నువ్వు చేయాలి. నువ్వు ప్రార్థనా స్థలానికి చర్చికి వెళ్ళావు అనుకో, అక్కడ నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. అలాగే ఎక్కడికే నువ్వు ఇంట్లో నీకు ఏకాంతం దొరికినప్పుడు అప్పుడు కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. కొన్ని పరిస్థితుల్లో నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. కొన్ని పరిస్థితుల్లో నువ్వు మోకాళ్ళు లేకపోయినా నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయొచ్చు. ఎప్పుడు ప్రార్థన చేసినా మన దేవుడు ఆలకించే దేవుడు. మరి జీవం కలిగిన దేవుడు. నువ్వు ఎక్కడ ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మన ప్రార్థన వింటాడు. మరి పౌలు శీలలు మన బంధకాలు బండములు బిగించి జైల్లో వేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? స్తుతించి ఆరాధించి ప్రార్థన చేస్తే జైలు గోడలు దద్దరిల్లి బొండాలు తెగిపోయి తాళాలు పోయి ఇరిగిపోయి జైలు గేట్లన్నీ కూడా ఓపెన్ అయిపోయి అంత శక్తి ఉంటుంది ప్రార్థనకి. కాబట్టి అటువంటి ప్రార్థన మనం స్వచ్ఛతతో హృదయాంతరంగాల నుంచి పరిశుద్ధంగా నువ్వు ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన చేయాలో ఈరోజు మనం నేర్చుకున్నాం. కాబట్టి అట్టి విధంగా మనం ప్రార్థన చేసి దేవునికి మహిమకరంగా జీవించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఈ యొక్క ప్రార్థన చేయడం ద్వారా నీ కుటుంబ సమస్యలు నీ యొక్క అవసరతలన్నీ కూడా తీరుతాయని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఆఖరిగా ఏం చేయాలి? నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి అని తప్పనిసరిగా నువ్వు దేవునికి నజరేయుడైన యేసుక్రీస్తు నామంతో మనం చెప్పాలి. కాబట్టి ఇట్టి విధంగా ఈరోజు ఈ ప్రార్థనని మీరందరూ కూడా మీ జీవితాల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకొని ఇట్టి విధంగా మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక విషయం నేను ప్రతి ప్రార్థన తరువాత మీకు వీలైతే ఇప్పుడు చెప్పినటువంటి ప్రభువు నేర్పినటువంటి, చాలామంది పరలోక ప్రార్థన అంటారు, అది పరలోక ప్రార్థన కాదు, ప్రభువు నేర్పిన తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన నీవు ప్రార్థించిన తరువాత ఈ యొక్క ప్రార్థన కనుక నువ్వు చేస్తే నీ యొక్క ప్రార్థనలో ఏవైనా తప్పులున్నా ఇంకా ఏదైనా పొరపాట్లున్నా ఆ ప్రార్థనలో ఉన్నటువంటి తప్పులను వాటన్నిటిని కూడా ఈ ప్రార్థన సరిచేస్తుంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన. కాబట్టి నీ ప్రార్థన ముగింపు అయిన నజరేయుడైన యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్ అన్న తర్వాత ఈ యొక్క ప్రభు నేర్పిన ప్రార్థన కూడా మళ్ళీ నువ్వు కనుక చేస్తే నీ ప్రార్థనలో ఉన్నటువంటి అన్నీ కూడా సవరణలు అన్నీ కూడా సవరించబడి
ఆఖరి అంశంగా ఈ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను ఆ యొక్క అన్నీయుడు అనమాట, మొత్తం కూడా సెట్ అయిపోతాయి అనమాట. నువ్వు ఏదైనా తప్పుగా ప్రార్థన చేసినా, నువ్వు ఏదైనా చేయలేని ప్రార్థన ఏదైనా మర్చిపోయి ఉన్నా, ఇవన్నీ కూడా సరి చేయడానికి ఈ యొక్క ప్రభువు నేర్పిన ప్రార్థన నువ్వు కనుక చేసినట్లయితే అది ఒక పర్ఫెక్ట్నెస్కి వస్తుందన్నమాట. కాబట్టి ఆఖరిగా ప్రభువు నేర్పిన ప్రార్థన కూడా చేయమని నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏ చర్చెస్లో ప్రభువు నేర్పిన ప్రార్థన అటు మొదట్లో కానీ ఆఖరిలో కానీ చేయరు, ఆ యొక్క ప్రార్థన విలువ ఉండదు. కాబట్టి అటువంటి సంఘాల్లో దేవుని యొక్క ఆ యొక్క ఆత్మ ఉండదన్నమాట. కాబట్టి దేవుడు నేర్పించిన మనం ప్రార్థించుకోవాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవ, మా భక్తి తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం. దేవా, ఎలా ప్రార్థించాలో మేము మీ యొక్క వాక్యం ద్వారా నేర్చుకున్నాం కాబట్టి ఇక రోజు మేము ఏ విధంగా ప్రార్థించాలో మేము ఈ యొక్క ప్రార్థన ద్వారా నేర్చుకొని తద్వారా మేము మేలు పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మేము ఏ విధంగా ప్రార్థన చేస్తే మీరు ఇష్టపడతారో ఆ యొక్క అంశాలన్నీ మాకు నేర్పించినందుకు, ఈ విధంగా మేము అన్యజనులకు కూడా తెలియజేయడానికి సహాయం దయచేయాలని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోవాలని ప్రభువును మీ ప్రియకుమారును నజరేయనేసు క్రీస్తు పేరు బ్రతిమాలు వేడుకున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒక అంశంతో రేపు మీ ముందుకు వస్తాను.